హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్, ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పిడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పిడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పిడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు మల్టీమీటర్ ని ఎలా యూస్ చేస్తాము, మల్టీమీటర్ లో ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ లో మనం మల్టీమీటర్ లో ఏ ఫంక్షనాలిటీస్ యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాం అనేది ప్రతి ఒక్క విషయం మల్టీమీటర్ గురించి అయితే డీటెయిల్ గా చెప్తాను. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర అయితే ఒక బేసిక్ మల్టీమీటర్ ఉంది. ఈ మల్టీమీటర్ తో అన్ని ఫంక్షనాలిటీస్ అయితే మనం చేసుకోవచ్చు. మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రకరకాల మల్టీమీటర్స్ వస్తాయి, కానీ బేసిక్ గా అయితే మనం ఇది తీసుకోవాలి. మీరు బేసిక్ స్టార్టింగ్ చేస్తూ ఉంటే ఇది తీసుకోండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఉంటే చాలు మనము మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో ఇంకా వేరేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మల్టీమీటర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది మనకి. ఇంకా దీంట్లో ముందుగా మనం వైర్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. మల్టీమీటర్ లో మనకి రెండు రకాల వైర్స్ అయితే ఈ విధంగా వస్తాయి, రెడ్ వైర్, బ్లాక్ వైర్. రెడ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ లో ప్లస్ ని సింబలైజ్ చేయడానికి చూపిస్తారు అన్నమాట. అంటే పాజిటివ్ ని చూపించడానికి మనము రెడ్ ని ఉపయోగిస్తాం ఎలక్ట్రానిక్స్ లో. ఇంకా నెగటివ్ ని చూపించడానికి బ్లాక్ కలర్ ని అయితే ఉపయోగిస్తాం అన్నమాట ఎలక్ట్రానిక్స్ లో. ఇంకా ఇక్కడ చూడండి, మల్టీమీటర్ లో ఈ వైర్స్ ని ఎలా సెట్ చేస్తాం అంటే, ఇక్కడ కామ్ అనేసి రాసింది, ప్లస్ ఈ విధంగా సింబల్ ఉంది కదా లైన్స్ వచ్చేసి, దీన్ని గ్రౌండ్ అంటాం అన్నమాట. సో ఈ గ్రౌండ్ లో వచ్చేసి మనం బ్లాక్ వైర్ ని అయితే పెడతాము. ఈ విధంగా గ్రౌండ్, ఇంకా బ్లాక్, ఇంకా నెగటివ్ అంటే మనకి ఒకటే అని అర్థం చేసుకోండి. మనము మొబైల్ ఇంకా రాబోయే క్లాసెస్ లో గ్రౌండ్ అని, నెగటివ్ అని, ఇలా బ్లాక్ వైట్ అనేసి చెప్తే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి గ్రౌండ్ అనేసి. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి 10 ఆంప్ అనేసి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఓమ్ సింబల్ కనిపిస్తుంది, మిల్లీ ఆంప్స్ అని, వోల్ట్ అనేసి. ఇక్కడ మనము దీన్ని అయితే సెట్ చేసుకుంటాం అన్నమాట. ఓమ్స్ ఉంది కదా, ఇక్కడ ఓమ్ సింబల్ ఉంది, ఓమ్ సింబల్ అంటారు, ఓహెచ్ఎం అనేసి ఈ సింబల్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ ఈ రెడ్ వైర్ ని అయితే మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మల్టీమీటర్ అయితే రెడీ అయిపోయింది. మనం దీని ద్వారా మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ లో యూస్ చేసుకోవచ్చు అన్నమాట, ఇంకా ఎలక్ట్రానిక్స్ ని కూడా. అదే ఇది 10 ఆంప్స్ అని ఉంది కదా, ఇది ఎందుకు ఖాళీగా ఉందంటే, ఇది వచ్చేసి మనకి మనము మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో డిసి వోల్ట్ ని మనం మెజర్ చేస్తాము. ఇంకా కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇవి మెజర్ చేస్తాం కాబట్టి మనము దీంట్లోనే ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి ఏసీ కరెంట్ లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అన్నమాట. 10 ఆంప్స్ వరకు ఇక్కడ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఈ మల్టీమీటర్ ద్వారా యూస్ చేసి. కాబట్టి మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, టైం వేస్ట్. మీరు జస్ట్ ఈ రెండు ప్రోబ్స్ ని ఈ విధంగా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని చూపిస్తాను చూడండి. ఈ మల్టీమీటర్ యొక్క ఫుల్ వీడియోని చూడడానికి నా ఛానల్లో మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఇంకా ఈ మల్టీమీటర్ కొనాలనుకుంటే మల్టీమీటర్ కొనడానికి లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పిన్ కామెంట్ లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు.